మన ఫేవరెట్ అది కదా बीजे ग्लास ओरिजिनल बीएच फ्रंट ग्लास रिप्लेस शोरूम क्यूड ओरिजिनल स्टेपनी ओके बॉटम ओके ZDA प्लस राकेश बानट लावटू इदी 85,000 उंदी सर रीडिंग ओरिजिनल गादू एंदुकंटे टाइमिंग चेंज अयिंदी इंदुलो 85,000 उंदी अदी जेन्युइन गादू रीडिंग टैंपरिंग अयिंदी क्रूज कंट्रोल वॉइस कमांडिंग ब्लूटूथ कनेक्शन म्यूजिक एंड्रॉइड म्यूजिक सिस्टम रेंडु एयर बैग्लु ऑटो क्लाइमेट कंट्रोल एसी पावर स्टीयरिंग पावर विंडोस पुश बटन स्टार्ट टायर लानी 60% उन्नी स्टेपनी तो सह ABS ब्रेक टाइमिंग चेंज फ्रंट पोजिशन ओरिजिनल अपर ओके बानट ओके बानट ओरिजिनल शोरूम बानट भारत माता की जय वंदे मातरम यूट्यूब मित्रुलंदरिकी शुभ मध्याह्नम नेनु मी विलासागरम रमेश पादी उम्मडी करीमनगर जिल्ला जगित्याल नुंडी करीमनगर रूट लो मारुति शोरूम अपोजिट टीचर्स कॉलनी दरूर तेलंगाणा ई रोजु 28 जून 2023 बुधवारम ई रोजु विडेयिस्तुन्ना ई बंडी मारुति विटारा ब्रीजा 2017 జూలై మ్యానుఫ్యాక్చరింగ్ 2017 అక్టోబర్ రిజిస్ట్రేషన్ 2032 అక్టోబర్ 26 తారీఖు వరకు జీవితకాలం ఉంటది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అయిన బండి కాదు మారుతి విటారా బ్రీజా ZDA ప్లస్ డ్యూయల్ టోన్ ఇది పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తది అలాయ్ వీల్స్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టం స్టీరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటది 85,000 కిలోమీటర్ వల్ల ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ టాంపరింగ్ అయ్యింది టైమింగ్ చైన్ కూడా చేంజ్ అయ్యింది కస్టమర్ ధర 8,50,000 చెప్తుండు బార్గెనింగ్ ఉంది 2017 ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ 2017 పదో నెల రిజిస్ట్రేషన్ 2032 పదో నెల 26 తారీఖు వరకు జీవితకాలం ఉంటది టైర్లు 60-70% ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయ్యింది అది కూడా షోరూమ్ లో అయింది బయట కాలేదు మిగతా అన్ని షోరూమ్ గ్లాస్ లో ఉన్నాయి బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీ సుమారులో ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఒరిజినల్ బండి యాక్సిడెంట్ బండి కాదు రీడింగ్ మాత్రమే టాంపరింగ్ అయింది మిగతా అంతా ఓకే ఇన్సూరెన్స్ లేదు ఇది బండి స్టోరీ బండి ధర 8,50,000
బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి, వీడియోలో బండినేస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఉన్నాయి, వాళ్ళకన్నా కాల్ చేయరి. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. నేను ఇంటి దగ్గరనే ఉండి ఢిల్లీలో ఒక 3 డిజైర్లు తీసుకున్నా. మూడు కూడా 2014 గారా, మూడు కూడా 2014 మోడల్ డిజైర్లు మూడు కొన్నాం. అన్ని సిల్వర్ కలర్, అన్ని సిల్వరే కదా, మూడు కూడా సిల్వర్ కలర్లే. ఒకటి 50,000 తిరిగింది ఆల్రెడీ నాకు పెద్దపల్లి నుంచి, ఒక తమ్ముడు డబ్బులు ఇచ్చిపోయిండు. ఒకటి 70,000 తిరిగింది, ఒకటి 60,000 తిరిగింది. ఈ మూడు బండ్లల్లో మంచి బండి ఆ పిల్లానికి ఇచ్చేసి మిగతా రెండు బండ్లు అమ్మేస్తాం. అట్లనే ఒకటి 2014 రిడ్జ్ తీసుకున్న వీడియో, అది కూడా 70,000 కిలోమీటర్ తిరిగింది, అది సిల్వర్ కలరే. ఇంకోటి 2016 మోడల్ సింగిల్ ఓనర్ జెడ్ఏ ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ డ్యూయల్ టోన్ సేమ్ కలర్ సేమ్ బండి, 115,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, యాక్సిడెంట్ బండి కాదు. అది మొత్తం 5 బండ్లు కొన్నాం. కానీ ఢిల్లీ వైపు తీసుకొచ్చేయడానికి మనకున్న పనులు షెడ్యూల్ వల్ల బిజీ ఇక్కడ షెడ్ దగ్గర వర్క్ జరుగుతుంది. ఒక తమ్ముడు వేరే 2-3 బండ్లు ఫైనాన్సులు అమౌంట్ ఉండే క్లోజ్ చేయడానికి మేమే వెళ్ళాలి కాబట్టి కస్టమర్ నమ్మి పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకరికి నమ్మి పైసలు కొట్టే వాడు మాకు చుక్కలు చూపెట్టి, ఇక అప్పటి నుంచి మేము ఎవరి బండి మా దగ్గరికి తీసుకొచ్చినా దానికి లోన్ ఉంటే ఆ కస్టమర్ తీసుకొని మేమే బ్యాంకు కోతున్నాం, బ్యాంకులో లోన్ క్లియర్ చేస్తున్నాం. క్లియర్ అయిన తర్వాత క్లియరెన్స్ సీసీ తీసుకొచ్చి మా దగ్గర బండి ఉన్న వ్యక్తికి మేము అప్పచెప్తున్నాం. ఇది మా డ్యూటీ, ఎందుకంటే మాకు అటు 10 ఇటు 10 కమిషన్ వస్తాయి. 10 కమిషన్ తీసుకొని పక్క జరిగినామనుకో, ఇప్పుడు ఈ బండి నా దగ్గర పెట్టిపోతాడు ఈ కస్టమర్. దీనికి బ్యాంకు లోన్ 5 లక్షలు ఉంది, నేను దీని 8 లక్షలు కమ్మినా. ఈ 5 లక్షలు నేను మీరు ఓనర్కి ఇచ్చి కట్టరు సార్ అంటే ఈ ఓనర్ ఈ పైసలు పట్టుకొని గోవబోతాడు. ఆల్రెడీ ఇట్లా మాకు జరిగింది. లాస్ట్కు 2-3 మంత్స్ సఫర్ అయ్యి మేమే పోలీస్ స్టేషన్కు పట్టుకొచ్చి సెటిల్మెంట్ చేసినాయి. మేము కస్టమర్ బండి అమ్మిచ్చి కస్టమర్కు పైసలు ఇచ్చి అమ్ముడు పోని బండి, అతడు కష్టం కొద్దీ అన్న అమ్ముడు పోతలేదు, బాగా ఇబ్బంది అవుతుంది, ఎట్లనే అమ్మే అంటే మేమే అమ్మిచ్చి అమ్మిన పైసలు ఆయనకి ఇచ్చి లోన్ కట్టమంటే డూప్లికేట్ డమ్మీ బ్యాంకు మేనేజర్తో మాట్లాడిపించాడు. అన్న ఒక 10 నిమిషాలు మీకు బ్యాంకు కొత్తున్నా అక్కడికి మీకు మేనేజర్తో మాట్లాడతాం, మీరు ఆయనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయరు అన్నాక సరే అని ఒక డూప్లికేట్ మనిషితోటి ఈడే బ్యాంకు మేనేజర్ అని మాట్లాడిపిస్తే మేము నమ్మి ఆయనతో 5 లక్షలు ఆయనకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినాం. ఆ పైసలు పట్టుకొని దొరబాబు బెంగ గోవా పోయి జల్సాలు చేసి వచ్చేయండి, పైసలు అన్ని కథం. వాళ్ళు ఇంటికి వస్తే ఇంకా వాళ్ళ అయ్య అమ్మ మమ్మల్నే తిట్టుడు, మా కారు కొడుకు కారు మాకు తెలకుంటే ఎట్లా మీరు అని. 4 రోజులు ఉంటే ఇంటికాడ ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోదురు, అప్పుడు పానమాయమంటుండే. కానీ మేము పాపం ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోవడం ఎందుకు, క్లియర్ చేసి ఆయనకు 4 రూపాయలు మిగులుతాయని అమ్మిచ్చిన కర్మానికి మాకు ఆ పని చేసి 3-4 నెలలు సఫర్ అయినాం. అందుకే ఇప్పుడు ఏ బండి వచ్చినా మన అడుగుతాముడు ఆ బండి సెటిల్మెంట్ వాడు ఒక మనిషి నెంబర్ తీసుకొని పోతుండు, పోయి అక్కడ బ్యాంకులో ఓనర్ రమ్మంటే ఓనర్ వచ్చిన తర్వాత ఎంత సెటిల్మెంట్ ఉందో అది క్లియర్ చేసి ఆ బ్యాంక్ క్లియరెన్స్ రాగానే డైరెక్ట్ ఓనర్ తోటి సీసీ కొట్టిస్తున్నాం, సీసీ పేపర్ మేము ఇచ్చేసి బండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇది స్టోరీ సార్. ఈ బండికి అయితే లోన్ ఏం లేదు, మీరు లోన్ కోతా అంటే కూడా పోవచ్చు. ఇది 2017 జూలైలో తయారైంది, 2017 10వ నెల రిజిస్ట్రేషన్ అయింది, 2032 10వ నెల 26వ తారీఖు వారు జీవితకాలం ఉంటుంది. టైర్లు 60-70% ఉన్నాయి, రీడింగ్ ట్యాంపరింగ్ అయింది, యాక్సిడెంట్ కాలేదు. బానెట్ నుంచి డిక్కి వరకు మొత్తం జెన్యున్ ఒక ఫ్రంట్ గ్లాసే రీప్లేస్ అయింది. దీనికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్ బ్రేక్, అలాయ్ వీల్స్ ఉంటాయి. మారుతి విటారా బ్రీజా డీజిల్ బండి, లీటర్కు 20+ మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ ధర 8,50,000 బార్గెనింగ్ ఉంది. సేమ్ బండి ఒక నేను 2-3 రోజుల తర్వాత తీసుకొస్తా, 2016 జెడ్ఏ ప్లస్. మనకు ఒక కస్టమరు అన్నదైనా డీలర్ రేట్ల బండి చూడంటే చూసి ఒకటి రోజు పొద్దున చూసిన గంట వరకు అతనికి ఫోన్ చేయగానే నిన్న 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు, ఈరోజు 1 లక్ష ట్రాన్స్ఫర్ చేసిండు. వాళ్ళ కోసం ఉన్న బండి నేను 2-3 డేస్ తర్వాత పోతా, ఈసారి 4-5 బండ్లు ఉంటాయి తీసుకొస్తా, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి. మీరు వస్తా అంటే కూడా డైరెక్ట్ తీసుకోబోయిపిస్తా, మీరు రానంటే మీరు పైసలు ఇస్తే బండి తెచ్చిస్తాం. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.